ప్రజా నాట్య మండలి పదవ మహాసభలు కడపలో నిర్వహిస్తున్నట్లు ప్రజా నాట్య మండలి సభ్యులు తెలిపారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి అనేక మంది కళాకారులు పాల్గొంటారని సభ నిర్వాహకులు వివరించారు. చిత్ర పరిశ్రమకు అనేక మంది కళాకారులు ప్రజా నాట్య మండలి నుండి వెళ్లారని, అయితే తమ కళాకారులు అణచివేతకు, వివక్షకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళ ఆదాయాలపై దాడి చేయడం ఇటువంటి ఎదుగుదలతో ఒకప్పుడు ఉండేది కదా. సినిమా కళాకారులు ఏదో ప్రజలందరూ అని చెప్పి అన్ని రంగాల్లో అన్ని వర్గాల అన్ని విభాగాల్లో కూడా ఈ దోపిడీ ఉంది. ఆ దోపిడీ నేను మనం చెప్పాను కదా, మనకంటే ముందు వాళ్ళకి ప్రజలకు ఎంతో అంటే మనకు ఆరోగ్య స్వాతంత్ర పోరాటంలో ప్రజలను కలిసి తెలిసి వాళ్ళ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన అనేక సంవత్సరమైన సంఘటనలపై బయట నాటక రంగంలో కాకుండా సినిమా పరిశ్రమలో ఎవరైతే ఇప్పుడైతే ఈ దోపిడీదారులు ఈ ప్రజా కళా రూపాలతో అనగదొక్కని ప్రయత్నిస్తున్నారో వాళ్ళ ద్వారా మేము ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం, ఆ సమస్యలను ఎదుర్కోవడం కోసం ఎటువంటి ఫైట్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మేము ఇక్కడ చెప్పబోతున్నాం. నాకు తెలిసి కడపలో జరగబోతున్న ఈ ప్రజానాట్యం అనేది పదవ మహాసభలు ఒక కొత్త ఒడవడికి, కొత్త మార్పుకు, కొత్త పోరాట దిశగా ఊపిరి వస్తుందని నేను భావిస్తున్నాను. ఈ